తిరిగి న్యూస్కి స్వాగతం. బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ హేవలంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంప్లెక్స్ ఆవరణంలోని వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ అధ్యక్ష కార్యదర్శులు తాతా చెన్సయ్య గుప్త, ఇస్కాల వేణుగోపాల్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఉగాది పర్వదినం, ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగు వాళ్ళందరికీ తీపి గుర్తు అన్నమాట. కొత్త పంట వచ్చి ఇళ్లలో కొత్త సంపద రావటం, అట్లాగే ఇంగ్లీష్ పదాల కంటే ఉగాది కొత్త సంవత్సరంగా మనం భావిస్తాము. బాబూజీ మార్కెట్ కాంప్లెక్స్లోని వ్యాపారస్తులందరికీ శుభం కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన వ్యాపారస్తులందరికీ శుభాకాంక్షలు. అట్లాగే మనం దైవంగా భావించే వినాయకుడి సన్నిధిలో ఈరోజు పంచాంగ శ్రవణి జరిగింది. ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్లోని విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో నూతన తెలుగు సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించాము. ఈ కార్యక్రమంలో స్వామివారికి అలంకరణ చేసి వేద పండితులు ఆశీర్వచనం అందరికీ ఇచ్చారు. ఉగాది పట్నం కూడా జరిపించాము. ఈ సందర్భంగా మా కాంప్లెక్స్ తరఫున ఒంగోలు పట్టణ ప్రజలకు, బాపూజీ కాంప్లెక్స్ వ్యాపారస్తులందరికీ శుభంగా కలగాలని, వారికి భవిష్యత్తులో మంచి వ్యాపారాలు కలిగి ఆయురారు ఆయుష్యాలు జీవించాలని కోరుకుంటున్నాము. ఏపీయూడబ్ల్యూజే నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో ఉగాది వేడుకలను వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవి సుబ్బారావు ఇచ్చేశారు. పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రముఖ పురోహితులు వేమూరి కోటేశ్వర శర్మ పంచాంగ శ్రవణం చేశారు. రాష్ట్ర ప్రజలు, పాత్రికేయులు సుఖ సంతోషాలతో ఉండాలని ఐవి సుబ్బారావు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అలుగు సురేష్, మీసాల శ్రీనివాసరావు, నగర అధ్యక్షుడు బి శ్రీనివాస్, ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ అధ్యక్షుడు మాధవరావు, మీడియా ఫోటోగ్రాఫర్స్ అధ్యక్షుడు ఇఫ్తికార్ బాషా, టీవీ రావు, పీటీవీ ఎండి వెంకట్రావు, డైరెక్టర్ శ్రీనివాస్, నగర కార్యదర్శి కోటిరెడ్డి, విస్సా శ్రీను, జయరాజు, పల్నాటి నాగేశ్వరరావు, మారెల్ల మురళీలతో పాటు పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలోని జర్నలిస్టులకు, వీడియో జర్నలిస్టులకు, ఫోటో జర్నలిస్టులందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున ఈ సంవత్సరం అన్ని విభాగాల్లోని జర్నలిస్టులందరికీ కలిసి రావాలని, వేతనాలు, ఉద్యోగ భద్రత విషయంలో మంచి జరగాలని, సామాజిక సేవతోటి మంచి కథనాలని జర్నలిస్టులు ఎలియో తీసుకురావాలని భావిస్తున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక విజ్ఞప్తి. అపరిష్కృతంగా పెరిగిపోయిన మన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి వాటిని పరిష్కరింపజేసుకునేందుకు 8వ తేదీన విజయవాడలో పెద్ద ఎత్తున జర్నలిస్టుల సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో ఇప్పటికే ఉన్న సమస్యలతో పాటు అన్ని జిల్లాల ప్రతినిధులు వ్యక్తం చేసే ఇతర సమస్యలను కూడా జోడించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రకాశం జిల్లా శాసనమండలి సభ్యులుగా అమరావతిలోని వెలగపూడిలో ప్రమాణ స్వీకారం చేయనున్న పోతుల సునీతకు మద్దతుగా జిల్లా నుండి ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. కర్నూలు రోడ్డులోని ఆర్యవైశ్య భవన్ నుండి ప్రారంభమైన ర్యాలీని జిల్లా అధ్యక్షుడు గునుపూడి భాస్కర్ జెండా ఊపి ప్రారంభించారు. ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం సునీత కృషి చేస్తుందని భాస్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇస్కాల వేణు, పెనగొండ శ్రీనివాసరావు, ఆంజనేయులు, సుబ్బారావుతో పాటు పలువురు ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో నుంచి ఆర్యవైశ్య సంఘ జిల్లా ఆధ్వర్యంలో ప్రతి మండలం నుంచి మండలాధ్యక్షులు, పట్టణాధ్యక్షులు, అలాగే అనుబంధ సంఘాల యొక్క సహకారంతో ఈ రోజున వందలాది వాహనాలతో మరి వైశ్యభవనికి, ఒంగోలు వైశ్యభవనికి కదిలి వచ్చారు. అందరూ కూడా వెలగపుడికి వెళ్ళేటువంటి విధానంలో అందరూ కూడా
సాగుతున్నారు. అందువలన ఈరోజు సిద్ధారాఘరావు గారి ఆశీస్సులతో మరి ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యున్నతమైనటువంటి విధానంలో అతి వైభవంగా జరుపుకోవటం కూడా చాలా సంతోషకరమైన విషయం తెలియజేస్తున్నాను. రాష్ట్ర శాఖ మంత్రులు మంత్రివర్యులు సిద్ధారాఘరావు గారి అడుగుజాడలు నడుస్తూ ఆర్యవైశ్య సంఘం ఐక్యతతో అందరము కలిసిమెలిసి ఉంటూ ఎన్నెన్నో పదవులు కూడా సాధించుకోవడానికి ముందుకు రాగలమని తెలియజేసుకుంటూ అట్లాగే సమాజానికి సేవనందించడంలో కూడా వెనకాడమని ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోగలమని కూడా ఈ సభాపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. పోతల సురేష్ గారి సతీమణి, పోతల సునీత గారు, ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారానికి ప్రకాశం జిల్లా 56 మండలాల్లో మండలాల వారీగా బయలుదేరటం జరుగుతుంది. ఈరోజు ఉదయాన్నే 7:30కే రీచ్ అయ్యారు గుంటూరు. కందుకూరు, కనిగిరి, పామూరు వాళ్ళు కూడా వాయిస్ భవన్ నుంచి ఒంగోలు అందరం కలిసి బయలుదేరుతున్నాము. చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్యులకి ఏదో ఒకటి గుర్తింపు తీసుకురావాలని నామినేట్ పదవుల్లో మంచి స్థానం తీసుకొచ్చారు. ఈ కృషికి ఒంగోలు మన మంత్రివర్యులైనటువంటి సిద్ధారాఘరావు గారు, అట్లాగే మన కర్ణం బలరామ కృష్ణమూర్తి గారు, ప్రకాశం జిల్లా అధ్యక్షులైనటువంటి దామచల్ల జనార్దన్ గారు అందరూ సమిష్టి కృషితోటి ప్రకాశం జిల్లాకి ఆర్యవైశ్యులకి మంచి అండదండలతో ఉంటారని బాబూజీ మార్కెట్ కాంప్లెక్స్ తరఫున, వ్యాపారస్తుల తరఫున మరియు ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం బయలుదేరుతుంది. సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణం సంగీత మహోత్సవంతో మారుమ్రోగింది. సంగీతాభిమానులను ఆనంద డోలికల్లో తేలియాడించింది. కరవది రాజా రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత మహోత్సవానికి డాక్టర్ కోసూరి ఆంజనేయులు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పల్లాటి నాగేశ్వరరావు, అంగల్గుర్తి ప్రసాద్, మిడసల మల్లికార్జున్, కుర్రా ప్రసాద్ బాబు, సంతవేలూరు కోటేశ్వరరావు, మల్లవరపు రాజేశ్వరరావు, కరవాది రాఘవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిటైర్డ్ అధ్యాపకులు, ప్రముఖ బీసీ సంఘ నాయకులు కొల్లిబోయిన చిన వెంకయ్య మాస్టర్ను ఘనంగా సత్కరించారు. ఆయన సేవ, సహకారము, సాహిత్యము, సహవాసము చిన్నవాళ్ళనైనా, ఆయనకన్నా పెద్దవాళ్ళనైనా, మరి ఇప్పుడు ఆయన మనవళ్ళు వయసున్న వాళ్ళనైనా పిలిచే ఆత్మీయత, పిలుపు, ఆలింగనం, ఆయన పిలుపుకే కోటి కోటి నమస్సులు. ఎంతోమంది విద్య, ఎంతోమందికి విద్యాదానం చేసి ఆయన ఈరోజు ఎంతోమందికి గృహాలను నిర్మించే దానిలో సహకరించి స్థలాలను సేకరించి మనిషి ఆర్థికంగా స్థిరపడిన తర్వాత చేయాల్సిన కార్యక్రమాలు ఒక జీవనానికి సరిపోయే వృత్తిలో ఉంటూ ఒక పెద్ద కలగన్నాడు. అది నాదస్వర డోలు విద్వాంసులతోటి ఒక పెద్ద కచేరీ కార్యక్రమం పెట్టాలని. అది వాస్తవానికి మన కరవది రాజా రాజేష్ స్థిరపడిన తర్వాత 10 ఏళ్ల తర్వాత పెట్టుకోవాల్సిన కార్యక్రమం. అయినా ఈ కార్యక్రమం విజయవంతం అయింది. మీకు కవులకు, కళాకారులకు, పాటలు పాడేవారికి రకరకాలుగా అనేక మందికి అనేక రకాలుగా సాంస్కృతిక సంస్థలు, సమితులు ఉన్నాయి సార్. మా డోలు విద్యకు సంబంధించి, మా నాదస్వరానికి సంబంధించి, మా కచేరీలు నిర్వహించుకోవడానికి కానీ ఒకప్పుడు గొప్పగా ప్రాచుర్యం పొందిన ఈ కచేరీల మనుగడ కోసం జిల్లాలో ఒక సంస్థ లేదు సార్. దానికి నాందిగా నేను చిన్ని ప్రయత్నం చూస్తున్నానని చెప్పి చెప్పడంతో నాకు చాలా ఆశ్చర్యపోయా. ఏమైనా పద్యంలో ఏమైనా ప్రవేశం ఉందా, పాటల్లో ప్రవేశం ఉందా అంటే లేదండి. సీవెన్ రీడింగ్ రూమ్లో జరిగే ప్రతి కార్యక్రమానికి ఒక అభిమానిగా నేను హాజరవుతున్నాను అని చెప్పడంలో ఈ నేల ఎటువంటిదంటే ఇక్కడ కార్యక్రమాలు చేపట్టడానికి ఆయా రంగాల్లో నిపుణులు కానవసరులే. ఆయా రంగాల పట్ల అభిమానం పుష్కలంగా ఉంటే వారు వేదికలు తయారు చేసే వాళ్ళు అవుతారు. అటువంటి వేదికకు శ్రీకారం అనుకోకుండా ఆయన చుట్టాడు. నాన్న ఉగాది సంగీత మహోత్సవాలు కాదు, సాకేత్ సంగీత సాంస్కృతిక సమితి అనే నామకరణం చేయి.
ప్రతి ఏటా మీ యొక్క మీ విభాగానికి సంబంధించిన డోలు విద్వాంసులు నాగత్వా సమస్యలను వెలుగులో తీసుకోండి రా అని ఎత్తెత్తారు, ఆనందపడ్డారు. సహజంగా ఏంటంటే బలవంతుడు గెలవటానికి మనం ప్రత్యేకంగా ఏమి సహాయపడ అవసరం లేదు, ఎందుకంటే అతని దగ్గర బలం ఉండదు. కాబట్టి ఒక బలహీనుణ్ణి గెలిపిస్తే అది భగవంతుడి ధర్మాన్ని గెలిపించినట్టే ఈరోజు ఆ విజయం నమోదైందని నేను భావిస్తూ ఉన్నాను. దీనికి ఆలోచన అతనిదైనా కానీ అతనికి ఎంతమంది అండగా ఉండి ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం చేస్తున్నారు అనేది మీకు సింపుల్గా వివరంగా చెప్తా ఉన్నాను. ఇప్పుడు దాకా పద్యాలతో అలరించిన మన మెడసల్ మల్లికార్జున అన్న బృందం, అలాగే వాస్తవానికి అజీజ్ అన్న కానీ మిరియం రాంబాబు కానీ ఇక్కడ మన ఈ మీ సౌండ్ సిస్టమ్ పెట్టిన నాగరాజు అన్న వీళ్ళందరూ కూడా వాళ్ళంతా ఇది మన బాధ్యత అని చెప్పి వచ్చారు. అట్లాగే 50 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయుడుగా విద్యార్థులకు ఎంతో సేవ చేశాను. రిటైర్ అయిన తర్వాత గుడికైతేవి పడికైతేవి ఎంతో సేవ చేస్తూ ఉన్నటువంటి నాకు ఈనాడు నా ఆత్మీయులందరూ కూడా నాకెంతో సన్మానం చేసినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఓం శాంతి 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 శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ లోచమాన శోభన శోభమాన కళ్యాణ. ఓం శాంతి శాంతి శాంతి. అరే నీ ముక్కుందో ధ్రువం ధ్రువం ఇవి ఈ బులెటిన్లో విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్లో తిరిగి కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.